నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎవరిని అభ్యర్థిగా నిలపనున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ ఉత్కంఠకు తెరదించుతూ నోముల భగత్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఫిక్స్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నరసింహయ్య ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కుమారుడికే టికెట్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ అప్పట్లోనే కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి పలువురి పేర్లను పార్టీ నేతలు పరిశీలించినా చివరకు భగత్ నే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన్ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని చర్చించిన కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో నోముల భగత్ కు కేసీఆర్ బి ఫామ్ ఇవ్వనున్నారు. నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా గెలవక ముందు నుంచే కుమారుడు భగత్ టీఆర్ఎస్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఆర్గనైజర్ గా ఉన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, లా కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భగత్ రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో నోముల కుటుంబం తరపున ఎన్ఎల్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యాపరంగా తగిన సహాయ సహకారాలు చేస్తూ ఉండేవారు. కొన్ని గ్రామాల్లో ఉచితంగా మెడికల్ క్యాంపులను నిర్వహించారు. ఉపాధి కల్పన కోసం తగిన శిక్షణ లభించేలా ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహణకు కృషి చేశారు. కొంతకాలం సత్యం టెక్నాలజీస్ లో ఇంజనీర్ గా పనిచేసిన భగత్ ఆ తర్వాత విస్తా ఫార్మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేశారు. ఇప్పుడు నాగార్జున సాగర్ అసెంబ్లీ నుంచి ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హాయ్ యోస్, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.